కుంకుమ పువ్వు సీరియల్ డిసెంబర్ 30వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిరణ్ లేని వాళ్ళు అంజలిని తమ దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగే రఘురామను జయంతి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు సిరి కిరణ్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు కిరణ్ సిరి వాళ్ళు సూసైడ్ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కిరణ్ అను రేణు వాళ్ళు సిరిని కూడా మారిపోయినట్టు నటించి ఒకరోజు ఇంటికి రామని చెబుతారు. ముగ్గురు కలిస్తే అనుకున్నది సాధించొచ్చని భావిస్తారు. అప్పుడు అక్కడికి జయంతి వస్తుంది. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారని అడుగుతుంది. అప్పుడు కిరణ్ సిరి అని చెబుతాడు. అప్పుడు కిరణ్ సిరితో మాట్లాడుతున్నామని చెబుతాడు. మళ్ళీ ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అని జయంతి అడుగుతుంది. లేదమ్మా, వీరు ఎంత మంచి వాళ్ళో సిరికి చెబుతున్నానని చెబుతాడు. అప్పుడు జయంతి కిరణ్ వాళ్ళు నిజంగానే మారిపోయారని ఎంతగానో సంతోషిస్తుంది. కిరణ్ తమ గురించి సిరితో ఎంత గొప్పగా చెబుతున్నారని చెప్పి రఘురామ్కి చెబుతుంది. అప్పుడు రఘురామ్ అవసరం కోసం మారినట్టు కనిపించడానికి నిజంగా మారటానికి తేడా ఉంటుందని చెబుతాడు. వాళ్ళ వల్ల మనం ఇంతకుముందు ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ మర్చిపోగానే చెబుతాడు. సీన్ కట్ చేస్తే మరోవైపు ఉమాదేవి అని కావేరి వాళ్ళు అమృత దగ్గరికి వెళ్ళి, నువ్వు అరుణ్తో రేణిపోయని చెప్పి మా మీద కోపం తెప్పించేలా చేస్తున్నావు అని అమృతను నిందిస్తారు. అక్కడే ఉన్న అమృత కూతురు అంజలి మేమేమీ చెప్పలేదని చెబుతుంది. నాన్న పదే పదే అడిగితే నేనే చెప్పాను, లేనిపోని ఏమి చెప్పలేదు, జరిగిందే చెప్పానని అంటుంది. అప్పుడు కావేరి ఏమో అమృతని, నువ్వేమో ఏమి మాట్లాడకుండా నంగిలా ఉంటావు, నువ్వు చెప్పాలనుకున్నవన్నీ నీ కూతురికి ట్రైనింగ్ ఇచ్చి చెప్పేస్తున్నావా అని అంటుంది. అప్పుడు అమృత ఏమో ఈ విషయంలో పిల్లల్ని ఎందుకు లాగుతున్నారని చెబుతుంది. అప్పుడు ఉమాదేవి ఏమో ఈ కుటుంబాన్ని రెండు ముక్కలుగా విడదీయాలని చూస్తున్నావని అమృతని నిందించి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రఘురామ్ ఇంటి దగ్గర రేణు అంజలి ఫోటో ఫ్రేమింగ్ చేయిస్తుంది. అప్పుడు అక్కడికి జయంతి వస్తే రేణు అంజలి మీద తమకు ఎంత ప్రేమ ఉందో జయంతికి తెలిసేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత కిరణను రేణు వాళ్ళు అమృతను అను అంజలిని చూడాలనిపిస్తుందని చెబుతారు. అప్పుడు రఘురామ్ అను జయంతి వాళ్ళు అంజలి దగ్గరికి తీసుకువెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటారు. జయంతి ఏమో రేణుని అంజలికి దగ్గర చేయాలని అంటుంది. సీన్ కట్ చేస్తే మరోవైపు ఉమాదేవి అని కావేరి వాళ్ళు అరుణ్తో మాట్లాడతారు. నీ భార్య చెప్పినవన్నీ నమ్మి మా మీద కోపపడటం మాకు నచ్చలేదని చెబుతారు. అప్పుడు అరుణ్ బంటి చేసిన తప్పు, అందుకే అతన్ని మందలించానని చెబుతాడు. అరుణ్ పరిస్థితి గురించి ఎంత వివరించడానికి ప్రయత్నించినా ఉమాదేవి వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. ఇవి కుంకుమ పువ్వు సీరియల్ డిసెంబర్ 30వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.